గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలోకి అడుగుపెట్టిన కియా కార్ల కంపెనీ తాజాగా తమ ప్లాంట్ విస్తరణతో పాటు కొత్త మోడళ్ల తయారీ కూడా చేపట్టింది. ఇందులోనే కారెన్స్ మోడల్ కూడా బయటికి వచ్చింది. కారెన్స్ కారు తన అత్యుత్తమ పనితీరుతో ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా సాధించింది. దీంతో కియా సంస్థపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఏపీకి చెందిన రాజకీయ నేతలు, ప్రభుత్వ పెద్దలు కూడా అభినందిస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కియా సాధించిన అవార్డుపై స్పందిస్తూ ట్వీట్ పెట్టారు. ఇందులో ఇది ఏపీకి గర్వకారణమంటూ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లాలోని ఈ ప్లాంటులో తయారైన కియా కారెన్స్ మోడల్ కారుకు ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు రావడంపై ఆయన తన ట్వీట్లో అభినందనలు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీలో కియా కార్ల కంపెనీ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో కియా సంస్థకు కావలసిన అన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు ఈ సంస్థ రాకకు తోడ్పడ్డారు. ఇప్పుడు కియా ఈ స్థాయికి ఎదగడంపై అప్పట్లో చంద్రబాబు చేసిన కృషిని సర్వత్రా ప్రశంసిస్తున్నారు.